జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం ద్వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి తిక్కుమాలిన విధంగా మాట్లాడటం మీద చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే ఢిల్లీలో ఓ తీర్మానం చేసిండ్రు. ఏమని? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారట వీళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే ఇంత పటాన్ చెరువుల సంగారెడ్డిలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోతాయి. మరి మనమేం కావాలి? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపనలో ఇన్సెంటివ్స్ ఉంటాయి, పరిశ్రమలు స్థాపించినటువంటి వాళ్లకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, పన్ను కట్టాల్సిన దాంట్లో మినహాయింపు ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో పన్ను మినహాయింపు ఇస్తే ఇక్కడున్న ఫ్యాక్టరీలో లాడ ట్యాక్స్ లేదని చెప్పి ఉన్నోడు ఇడికెళ్ళకి పీకపోయింది అనుకో, మనోళ్ళు ఆయన రోడ్డు మీద పడరా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.